త్యే ఓం గురుభ్యో నమ ఓం సరస్వత్యై నమ శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఏబది ఒకటవ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్రంలోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములు ఇందు యాభై ఒక్క అధ్యాయముగా పరిగణించవలను తుది పలుకు ఇది ఏ చివరి అధ్యాయం ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను పీఠికతో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానం చేశను కానీ అది హేమాడ్పంతు కాగితములలో దొరకలేదు కావున దాన్ని బాబా యొక్క గొప్ప భక్తుడు బీవీ దేవ్ ఠాణా వాసి ఉద్యోగంను విరవించుకున్న మామలతదారు కూర్చెను ప్రతి అధ్యాయం ప్రారంభంన దానిలోని అంశంలను ఇచ్చటచే విషయ సూచిక అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదం ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట కూడా కష్టంగా ఉండెను కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను అందుచెప్పిన ముఖ్య విషయంలో ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనం శ్రీ సాయి సమర్థన్మకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందదము వారు జీవ జంతువులెందునూ జీవం లేని వస్తువులెందునూ వ్యాపించి ఉన్నారు వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశం మొదలుగా కలవాణి అన్నింటియందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందుంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానవామానములు లేవు వారికిష్టమైనవి అయిష్టమైనవి లేవు వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనం జీవిత పరమావధిని పొందినట్లు చేసదురు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టం విషయ సుఖములనడు కెరటంలో దురాలోచననే ఒడ్డును తాకుచూ ధైర్యమను చెట్లను కూడా విరుగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రంను కల్లోలపరుచును కోపము అసూయలనడు మసళ్లు నిర్భయంగా సంచరించును అచట నేను నాదియను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుపుచుండును పరనింద అసూయ ఓర్వలేని తనము అను చేపలచట ఆడుచుండును ఈ మహాసముద్రం భయంకరమైనదప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు అనగా నాశనం చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు వారు మనలను సురక్షితంగా దాటించదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనం చేసదం మా మనస్సు అటునిటు సంచారం గాక నీవు తప్ప మరేమీయు కోరుకుండుగాక స ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక దీనిని ప్రతినిత్యం పారాయణం చేసదం గాక ఎవరైతే దీనిని నిత్యం పారాయణం చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణం చేసినచో కలుగు ఫలితములు కూర్చి కొంచెం చెప్పెం పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రం పారాయణం చేయుటకు ప్రారంభింపుము నీ విట్లు చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రము ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయూ నశించును జనన మరణములనే చక్రం నుండి తప్పించుకునవలనన్నచో సాయి లీలలను చదువుము వాని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొను వారి పాదములనే ఆశ్రయింపు వానిని భక్తితో పూజింపు సాయిలీలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో సంగతులను గ్రహించగలవు వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమంగా అది నిష్క్రమించి సాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టం కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను నది అను దానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలోనగా జాగ్ర స్వప్న సుపు సుషుప్త వస్తులలో ఏదైనా యొక్క అవస్థలో వారు ఎందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందు స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతోను పారాయణం చేసి వారం రోజుల్లో ముగింతురో వారి ఆపదలన్నీయో నశించగలవు దీనిని పారాయణం చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారం వృద్ధియగును వారి వారి భక్తి నమ్మకములపై ఫల ఆధారపడి ఉన్నది ఈ రెండులు లేనిచో ఎట్టి అనుభవంను కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను అసంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణం చేసినచో అది అపరిమాయతానందమును కలుగచేయును ఎవరు హృదయం నందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసంతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకును ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామ నవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీయూ నెరవేర్ను నీ హృదయమానందు శ్రీసాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు దీన్ని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అదముల ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి కలగను ఓ ప్రేమైన భక్తులారా పాఠకులారా స్త్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణం చేసిరో వారిని మరవద్దు ఈ లీలలు ఎంత తీవ్రంగా చదివెదరో వినేదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి చేసి చే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండనట్లు చేయును ఈ కార్యమందు రచయితయు చదువర్లను సహకరించవలను ఒండోర్లు సహాయం చేసుకుని సుఖపడవలను ప్రసాదయాచనం ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదం కారుణ్యంను చూపుమని వారిని వేడదం ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగను సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములయందు పొందురుగాక సాయి స్వరూపం వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవులయందు చూచెదురుగాక తథాస్తు శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణం ఓం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు